Good morning, one and all. Welcome to Padmavati Degree College Nursing Center Online Classes. I am Jay Krishna, lecturer of Padmavati Degree College Nursing Center. Today, my topic is Direction Test. Direction Test is a problem of stress. I will tell you about the government. Clockwise direction, అంటే
So Gadigal Ramat Tirumne Ila Tapavun Kavati. E direction Manu clockwise direction Ani Antamante. Clockwise. Okay? Ala Kavun Ila Tapavun Kavati. Anti-clock Ani Anta. Anti-clockwise direction Ani Anta. For example, Boka Vektu Nalanta. Atamu Tore Kisina Joshua. Ibar Kisina Facing Room. East wide facing each other. Itano, perpendicular, clockwise direction of the ring thing, yes, it will choose Tara. And they could not go with the Kuru with the east wide will choose Tara. And then any of the east wide choose Tara. They could go 90 degrees to clockwise direction of the ring and then it could cheat into a ring and unpack. Okay, you love Tara. You love Tara in the air direction of the road. South wide choose Tara. So 90 degrees and ekra. And they are going to 45 degrees turn line on 20 clockwise go. And they equal to turn on that. After that they are going to use the other south to east. You know direction me. Mana chakram jarakti. Kwana lechma. Din guri chi. Marwa chan ni lenda. That's one. Okay. Good problems are well done. Okay. Okay. Sorry. First problem on me. First problem on me. A man is facing south. Anyway, choose one of them like this, second time choose one of them. Because what I'm calling this is the anti-clockwise direction. Although the anti-clockwise direction will go on in the middle of the night. And then, Tarawaka, 180 degrees is the clockwise direction. After the chain of the middle, clockwise direction of the year. Which direction is he facing now? I think we will open the air direction he faced just the narrow and upward. Okay? Clock key and the clock key difference find out chayadam. A difference there is a sarcopathy.
చూస్తున్నారో అని అడుగుతున్నారు. సో ఆర్థిక సెగ్మెంటేషన్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. ఏది ఆన్సర్ పట్టులా చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఆత్మశ్వరం. ఆత్మశ్వర ఎక్కుంది ఇటువైపు. సో అతను నార్త్ వెస్ట్ వైపు చూస్తున్నాడు. ఇంకేమన్నాడు టర్న్స్ 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్ 90 degrees కొంచెం
కొంచెం ఇరవై తానయ్యి ఇక్కడ వచ్చాడు. ఓకే, ఇలా డైరెక్ట్ వేసుకున్న ఆలోచనలు కొంచెం కష్టం అవుతుంది. ఇలాంటి సందర్భంలో మనం షార్ట్ కట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏంటి సార్ ఫస్ట్ ఏమంటున్నారు, ఈ టర్మ్స్ 100 డిగ్రీస్ ని క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ 100 డిగ్రీస్ తిరగదు, యాంటీ క్లాక్ వైజ్ 145 డిగ్రీస్ తిరగదు. సో డిఫరెన్స్ ఎంత వస్తుంది, 45 డిగ్రీస్. సో జస్ట్ 45 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ లో తిరిగితే సరిపోతుంది. సో ఎప్పుడన్నా ఇష్టం ఒక వ్యక్తి జస్ట్ యాంటీ క్లాక్ ఇప్పుడు 8 డిగ్రీలు తిరిగి సరిపోతుంది, 45 డిగ్రీలు తిరిగితే సరిపోతుంది. అతను ఏ డైరెక్షన్ లో ఉన్నాడు సార్ అంటే అందులో ఒక రుజువు 3 ఇచ్చారు, ఇంకో రుజువు 4 ఇచ్చారు. మనకు కావాల్సింది ఏంటి,
డిస్టెన్స్ ఏమవుతుందని 5, ఇక్కడ నుంచి ఎంత దూరం ఉన్నాడు 5 కిలోమీటర్స్. సో ఆ ఏమైంది 5 కిలోమీటర్స్, 5 ఇది వెస్ట్ నార్త్ ఈస్ట్ అనేది మనకు 5 వచ్చింది. ఏ నా వచ్చాము బే నా. సో ఏ డైరెక్షన్ లో ఉన్నామని అంటే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడ ఉన్నాం కాబట్టి స్టార్టింగ్ పాయింట్ ఏ డైరెక్షన్ ఇది ఇది నార్త్ కి నార్త్ కి ఈస్ట్ కి మధ్యలో ఉంది కాబట్టి ఏ డైరెక్షన్ అవుతుంది నార్త్ ఈస్ట్. సో ఏ డైరెక్షన్ లో ఉన్నారంటే నార్త్ ఈస్ట్. సో ఎంత దూరం ఉన్నారంటే 5 కిలోమీటర్స్. సో ఆన్సర్ ఏముంది 5 కిలోమీటర్స్ నార్త్ ఈస్ట్ అనేది అవుతుంది. ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. అయితే ఎప్పుడు టైం డయాగ్రమాటికల్ గా వేసుకుంటే మ్యాక్సిమం ఆన్సర్ వస్తుంది, బట్ డయాగ్రమాటికల్ గా మీరు రాంగ్ గా వేస్తే ఆన్సర్ అనేది పోదు. దీనికోసం నేను ఒక షార్ట్ కట్ చెప్తాను అండి. ఆ షార్ట్ కట్ లో చేసుకుంటే ఇంకా ఈజీగా మనం ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సార్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తామంటే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ న్యూస్ వస్తుంది. సో ఫస్ట్ ఏ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దామండి.